ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. ఆత్మ నిర్భర్ భారత్ మనందరి సంకల్పం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి కరోనా వారియర్స్ సేవలను కొనియాడారు. ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు భారత సార్వభౌమత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారికి వారి వారి భాషలోనే గట్టిగా బదిలిచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 25 లక్షల మార్కును దాటింది. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, ఎందరో త్యాగదండులు చేసిన త్యాగాల ఫలితంగా ఈరోజు మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న కరోనా వారియర్స్ సేవలు మరవలేనివని ప్రధానమంత్రి వారికి అభివాదం చేశారు, అభినందించారు. లక్షాది కరోనా వారియర్స్, చాయ్ డాక్టర్ హో, నర్సీజ్ హో, సఫాయి కర్మి హో, అంబులెన్స్ చలానే వాలే లో, కిస్ కిస్ కే నామ్ గినాఉంగా, ఉన్ లోగో నే ఇత్నే లంబే సమయ జిస్ ప్రకార్ సే సేవా పరమో ధర్మ ఇస్ మంత్ర కో జీ కర్ కే దిఖాయా హై, పూర్ణ సమర్పణ భావ సే మా భారతి కే లాలో కీ సేవా కీ హై, ఐసే సభీ కరోనా వారియర్స్ కో భీ మే ఆజ్ నమన్ కర్తా హూ. ముజే విశ్వాస్ హై 130 करोड़ देशवासियों की अदम्य इच्छा शक्ति, संकल्प शक्ति हमें उसमें भी विजय दिलाएगी और हम विजयी होके रहेंगे. భారతదేశం ఏ సంకల్పం చేసినా అది సాకారమై తీరుతుందని అంటూ ప్రధానమంత్రి, ఆత్మనిర్భర్ భారత్ మనందరి సంకల్పం కావాలని అన్నారు. యువత ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భర్ భారత్ సాధించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ ये एक प्रकार से शब्द नहीं, ये आज 130 करोड़ देशवासियों के लिए मंत्र बन गया है. हमारे लिए भी भारत जैसे देश को अपने पैर पर खड़ा होना अनिवार्य है, आत्मनिर्भर बनना अनिवार्य है. जो परिवार के लिए आवश्यक है वो देश के लिए भी आवश्यक है. భారతదేశం వసుదైక కుటుంబ భావనను విశ్వసిస్తుందని అంటూ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక అభివృద్దికి కూడా మానవీయ విలువలే మూలాధారమని గుర్తు చేశారు. ఒకప్పుడు భారతీయ వ్యవసాయ రంగం వెనుకబడి ఉందని, ఇప్పుడు మనం మన కడుపులు నింపుకోవడమే కాకుండా అనేక ప్రపంచ దేశాల ఆకలి తీరుస్తున్నామని ప్రధాని చెప్పారు. वो कमाल करके दिखा दिया, आत्मनिर्भर भारत आज कृषि क्षेत्र में बना है. आज भारत के किसान भारत के नागरिकों का एक पेट भरते इतना नहीं है. आज भारत वो स्थिति में है कि दुनिया में जिसकी जरूरत है उसको भी हम अन्न दे सकते हैं. अगर ये हमारी शक्ति है, आत्मनिर्भर की ये ताकत है, तो हमारे कृषि क्षेत्र में भी मूल्य वृद्धि आवश्यक है. वैश्विक आर्थिक आवश्यकताओं के अनुसार हमारे कृषि जगत में बदलाव की आवश्यकता है. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం వాటా పెరగాలని, దేశం స్వయం సమృద్ధం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. आज दुनिया इंटरडिपेंडेंट है और इसलिए समय की मांग है कि विश्व अर्थव्यवस्था में भारत जैसे विशाल देश का योगदान बढ़ना चाहिए. विश्व कल्याण के लिए भी ये भारत का कर्तव्य है और भारत को अपना योगदान बढ़ाना है तो भारत को स्वयं को सशक्त होना होगा, भारत को आत्मनिर्भर होना होगा. हमें जग कल्याण के लिए भी अपने आप को सामर्थ्यवान बनाना ही पड़ेगा. ఒకప్పుడు ఊహకు కూడా అందని విధంగా ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. నేడు కోట్లాది రూపాయలు నేరుగా లబ్ధిదారుల జన్ధన్ ఖాతాల్లో చేరుతున్నాయని, అలాగే గతంలో ఊహించని విధంగా రైతులకు మేలు చేసే వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టం వంటి చట్టాలు సాకారమవుతున్నాయని అన్నారు. ఆత్మనిర్భర్ కృషి,
ఆత్మ నిర్భర్ కిసాన్ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలని ప్రధానమంత్రి చెప్పారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు 100,00,000,000,000 రూపాయల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే ఆత్మ నిర్భర్ భారత్ లో మహిళల సాధికారత కీలక పాత్రను పోషిస్తుందని ప్రధానమంత్రి తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూన్ నెలల్లో 30,000,000,000 రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లోకి బదిలీ చేయడం జరిగిందని ప్రధాని చెప్పారు. అంతకుముందు ప్రధానమంత్రి రాజ్ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు భారత సార్వభౌమత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారికి వారి వారి భాషలోనే గట్టిగా బదిలిచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు ఎప్పుడైతే భారత్ను సవాల్ చేశారో అప్పుడు మన సైనికులు వారికి అర్థమయ్యే భాషలోనే గట్టిగా బదులిచ్చారన్నారు. ఇటీవల లడాక్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి మన జవాన్లు ఏం చేశారో ప్రపంచమంతా చూసిందని అంటూ ఎర్రకోట నుంచి ఆ సాహస సైనికులకు వందనాలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్రవాదమైనా లేక విస్తరణవాదమైనా భారత్ రెండింటినీ ఎదుర్కొన్నదని మోదీ అన్నారు. కేవలం భౌతిక సరిహద్దులు ఉన్నవారిని మాత్రమే పొరుగువారిగా భావించడం కాదని, మన భావోద్వేగాలను విలువలను పంచుకునే వారిని కూడా పొరుగువారిగా భావిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం శాంతియుత సహజీవనాన్ని దృఢంగా విశ్వసిస్తుందని, అయితే భారతదేశ విశ్వాసాన్ని అవకాశంగా తీసుకుని దురాక్రమణకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి గత రాత్రి ఆకాశవాణి దూరదర్శన్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమర్థతతో పనిచేస్తున్నాయని అన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణరక్షణలో నిమగ్నమైన కరోనా పోరాట యోధులను, సరిహద్దుల రక్షణలో వీరమరణం పొందిన సైనిక యోధుల త్యాగాలను శ్లాఘించారు. దేశంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్పై కొనసాగుతున్న పోరాటంలో త్వరలోనే విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతోందని, మరణాల రేటు తగ్గుతోందని తెలిపారు. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని, వారు పాటించిన విలువలను అనుసరించాలని సూచించారు. కేంద్ర భద్రతా దళాలు దేశ సేవలో నిర్వహిస్తున్న పాత్రను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అభినందించారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 25,00,000 మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 25,26,193 చేరింది. ఇందులో 668,228 మంది బాధితులు చికిత్స పొందుతుండగా 18,08,937 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు కరోనా వల్ల కొత్తగా 996 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 49,36,000 చేరింది. కాగా ఆగస్టు 14 నాటికి దేశవ్యాప్తంగా 2,85,63,095 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. అదేవిధంగా నిన్న ఒకే రోజు 8,68,679 మందికి కరోనా పరీక్షలు చేశామని ఐసీఎంఆర్ తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ మనందరి సంకల్పం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి కరోనా వారియర్స్ సేవలను కొనియాడారు. ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు భారత సార్వభౌమత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారికి వారి వారి భాషలోనే గట్టిగా బదిలిచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 25,00,000 మార్కును దాటింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.